హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏపీలోని డిఎడ్ ఎవరైతే ఈ యొక్క టీటీసీ అనేది రాస్తూ ఉన్నారో, ముఖ్యంగా చదువుతున్నారో, వారికి సంబంధించిన ఒక అప్డేట్ అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల 25 వరకు కూడా పరీక్ష ఫీజు అనేది గడువు పెంచారనమాట. ముఖ్యంగా చూసుకుంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్డి 2015-2017, అదేవిధంగా 2018-2020 బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో, వారు ఫెయిల్ అయిపోయిన విద్యార్థులు ఉంటారు కదా, వారికి పరీక్ష ఫీజు అనేది చెల్లించేందుకు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించారని జిల్లా విద్యా శిక్షణ సంస్థ వారు చెప్పడం జరిగింది, డైట్ ప్రిన్సిపల్. సో ఆ విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయిపోయి ఉన్నారో ఆ విద్యార్థులకు ఏప్రిల్ మే నెలలో పరీక్షలు అనేది జరుగుతాయన్నారు. సో ఈ మేరకే అమరావతి ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఉత్తర్వులు అనేది జారీ చేశారని కూడా వారు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ బ్యాచ్ 2015-2017 మధ్య, అదేవిధంగా 2018-2020 మధ్య ఈ బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో ఫెయిల్ అయిపోయిన విద్యార్థులు, వాళ్ళు వెంటనే పరీక్ష ఫీజు అనేది ఈ నెల 25వ తేదీలోపు చెల్లించాలన్నమాట. సో ఇది మనకి ఈరోజు డిఎడ్ అభ్యర్థులకు సంబంధించిన అప్డేట్ అయితే.